అయ్యో అధికార పార్టీ, తాను తలిచింది ఒకటైతే జరుగుతోంది ఇంకొకటి. ఎన్నో విశ్లేషణలు మరెన్నో బడబోతలు చేసి ఇన్ఛార్జ్ల నియామకాలు చేపడుతున్నా కొన్ని చోట్ల కలిసి రావడం లేదు. కలిసొచ్చే అంశం పక్కన పెట్టండి, వైసీపీకి కొత్త కష్టాలు మొదలవుతున్నాయి. సొంత పార్టీ నేతలే అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. వామ్మో అవ్యక్త వద్దే వద్దు, ఆయనపై ఉన్న అవినీతి ఆరోపణలు పార్టీ కొంప ముంచుతాయి. పార్టీ సంగతి దేవుడెరుగు, తమకో ముప్పే అంటూ తమ ఆందోళనను వెలిబుచ్చుతున్నారు. అటువంటి పరిస్థితులకు తాజా ఉదాహరణ గుంటూరు లోక్సభ. రాష్ట్రంలోని చాలా నియోజకవర్గాలకు ఇన్ఛార్జ్లను మార్చిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గుంటూరు లోక్సభ నియోజకవర్గం కొత్త ఇన్ఛార్జిగా ఉమ్మారెడ్డి వెంకటరమణను ప్రకటించారు. దీంతో వెంకటరమణ పార్టీ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. లోక్సభ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గ నేతలను కలుస్తూ మద్దతు కూడగట్టుకుంటున్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఢీకొట్టేందుకు, బలం పెంచుకునేందుకు ఊరూరా తిరుగుతున్నారు. ఇంతలో ఏమైందో ఏమో, వెంకటరమణను వెంటనే మార్చేశారు. గుంటూరు లోక్సభ నియోజకవర్గం ఇన్ఛార్జిగా కిలారి వెంకట రోశయ్యను తెరపైకి తెచ్చారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా డాక్టర్ పెమ్మసాయి చంద్రశేఖర్ రంగంలోకి దిగడంతో అధికార పార్టీ నిర్ణయం తీసుకుందన్న ప్రచారం జరుగుతోంది. అయితే విపక్ష పార్టీ సంగతి అటుంచి రోశయ్యను నియమించాక సొంత పార్టీలోనే వ్యతిరేకత మొదలైంది. అందుకు కారణం పొన్నూరు ఎమ్మెల్యేగా వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారు అని రోశయ్యపై ఆరోపణలు ఉండడమే. ఆయన ఎంపీ అయితే రోశయ్య దోపిడీని తట్టుకోవడం మా వల్ల కాదు అని నియోజకవర్గ పరిధిలోని మెజారిటీ ఎమ్మెల్యేలు భయపడుతున్నారట. రోశయ్య కంటే రమణే బెస్ట్ అంటూ లోక్సభ పరిధిలోని వైసీపీ శిబిరంలో చర్చ జరుగుతోంది. అధినేతకి విషయం తెలిసినా మళ్లీ ఇంకొకరిని మార్చాలా అని వైసీపీ అధిష్టానం అంతర్మథనానికి లోనవుతోందని గుంటూరు లోక్సభ పరిధిలో వార్తలు వెల్లువెత్తుతున్నాయి. దీనంతటికీ కారణం పొన్నూరు ఎమ్మెల్యేగా ఉండి 2,200 కోట్ల ప్రజాధనాన్ని కిలారి రోశయ్య దోపిడీ చేశారని విపరీతంగా ప్రచారం జరుగుతుండడమే. అంతేకాదు వెంకటరమణను మార్చి రోశయ్యకు టికెట్ ఇవ్వడం వెనుక కూడా మైనింగ్ బాటాలే కారణమని పార్లమెంట్ పరిధిలో చర్చ జరుగుతోంది. మరోవైపు ఎమ్మెల్యే రోశయ్యపై తెలుగుదేశం సీనియర్ నేత ధూళిపాళ నరేంద్ర తీవ్రమైన స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. ఆయన అవినీతిని ఏకంగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించి ఎండగట్టారు. ఒక్క ఛాన్స్ అంటూ రాజకీయాల్లోకి వచ్చిన రోశయ్య 5,540 కోట్ల దోపిడీకి పాల్పడ్డారు అని లెక్కలు వేశారు. తాజాగా సొంత పార్టీ నుంచే రోశయ్యకు వ్యతిరేకత మొదలైనట్లు కనిపిస్తోంది. రోశయ్య కంటే రమణే బెస్ట్ అని పలువురు వైసీపీ నేతలు అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లినట్టు వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే వైసీపీ నుంచి ఎవరు పోటీ చేసినా రోశయ్యను మార్చి కొత్త వారిని నిలబెట్టిన గుంటూరు లోక్సభ నియోజకవర్గంలో డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గెలుపు ఖాయమన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఆ దిశగా పెమ్మసాని నియోజకవర్గంలో గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. అధికార పార్టీ వైసీపీతో హోరాహోరీగా తలపడుతున్నారు. పెమ్మసాని దూకుడుకు కొన్ని చోట్ల వైసీపీ నేతలు వెనకడుగు వేయక తప్పడం లేదు.